ఫస్ట్ ఫిలింలో సూపర్ విజన్ ఎంచుకోవడానికి రీజన్ ఏమైనా ఉందా? కొబ్బరి బండలో కొబ్బరి బండు అవును, సూపర్ విజన్ ఎంచుకున్నాను. ఎంచుకున్నాను ఒక మనిషికి ఒక వాయిని దొరికితే నథింగ్ బట్ టెల్లింగ్ ఏ కాన్ఫిడెన్స్ అండి. మనిషి గుండెల్లో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ ని నిలబెట్టడం కోసం చెప్పినటువంటి సినిమా అండి అది. రాజేంద్ర ప్రసాద్ గారితో బ్యాక్ టు బ్యాక్ అండి, మీరు అన్ని ఎక్స్పెరిమెంట్లే అనుకోవాలి కదా. అన్ని ఎక్స్పెరిమెంట్స్ అండి, ఎప్పుడు కొత్తగా ఆలోచించడం తప్పండి. పాతగానో రొటీన్ గానో ఆలోచించలేనండి, నా వల్ల అవ్వదు. నాకు చేతకాని విద్య అండి అది. ఓకే, అందుకని నాకు కొత్తగా ఏదైనా న్యూ ప్రెజెంటేషన్ కావాలి నాకు. అంచేత ఏదైనా సరే చేయడానికి నేను సిద్ధంగా ఉంటానండి, ఎంత కొత్తదైనా సరే. ఆఖరికి ఇవాళ చెప్తున్నానండి మీకు, ఆ వాళ్ళు ఎమ్మెల్యేలప్పుడు అండి నాకు ఎందరో ఫోన్లు చేశారండి మహానుభావులు. ఫోన్ చేసి మీ ఎందుకే మేము పెద్ద పెద్ద హీరోలు మేము ఉన్నాం కదా, మేము చేస్తాం కదా అది అలాగనే. లేదు సార్ ఖాళీ మాత్రమే కరెక్ట్ దీనికి అని చెప్పా. ఓకే చెప్తే అప్పుడు ఆలీ ఒక్కడికి నేను పిలిచి నువ్వు నువ్వే హీరోయిన్ సినిమా అంటే అది షాక్ అయిపోయాడు అండి. ఓకే ఆలీ బాగా షాక్ అయిపోయాడు. సరే నేను హీరో అంటే అలాగని చెప్పేసి నీకు ఎందుకు నువ్వు రా నువ్వు చెయ్యి అని చెప్పి చెప్పానండి. ఓకే చెప్తే అప్పుడు దాకా మేము మహా ఇస్తే ఒక 1,000 రూపాయలు 2,000 3,000 5,000 ఇచ్చేవాళ్ళం అండి. ఓకే ఓకే అది సినిమాకి 50,000 ఇచ్చాము అప్పుడు. ఓకే ఇన్ని రోజులు నువ్వు పని చేయాలి రా, వచ్చి నువ్వు పరిచయం శుభ్రంగా నువ్వే హీరోవి. షాక్ అండి. ఆయన హీరో అని అంటే మహానుభావురాలు సౌందర్య చాలా మంచి ఇదండి. ఒక రకంగా నేను ఇంట్రడ్యూస్ చేయలేదు కానీ మనవరాలు పెళ్ళాను ఒక దాంట్లో ఇంట్రడ్యూస్ చేస్తే నేను అక్కడికి వెళ్ళి అక్కడ చూశానండి అమ్మాయిని. బాగుంది అమ్మాయి అలాగని చెప్పి నెక్స్ట్ సినిమా నేను పెట్టుకున్నాను. అప్పటికి ఆ సినిమా రిలీజ్ అవ్వలేదు. ఆ తర్వాత కూడా మళ్ళీ రాజేంద్ర గజేంద్ర తర్వాత రిలీజ్ అయింది. ఫస్ట్ ఫిల్మ్ రాజేంద్ర గజేంద్ర గానే లెక్కలోకి వస్తుందండి. యాక్చువల్లీ ఇట్స్ నాట్ రైట్. అప్పుడు ఆ అమ్మాయి కూడా నాకు ఎమ్మెల్యేలప్పుడు ఆలీ హీరో ఏంటండి, నేను పెద్ద పెద్ద హీరోలు పక్కన చేస్తున్నాను, నేను వెరీ బిగ్ హీరోస్ దగ్గర చేస్తున్నప్పుడు ఆలీని హీరో అని అంటే ఎలాగండి, నేను చేయలేను సార్ ఎవరికోకుండా ఎలాగండి. 15 డేస్ షూటింగ్ ఉందండి. ఓకే అమ్మా ఏం పర్వాలేదు, నువ్వు చేయకపోతే మానే ఏం ఇబ్బంది లేదు. ఓకే ఓకే విల్ ట్రై ఫర్ ఇట్. ఓకే అప్పుడే కోట శ్రీనివాసరావు గారు కూడా ఫోన్ చేశారు నాకు, ఏమైనా పెద్ద హీరోల పక్కనే విలన్గా చేస్తాను ఆలీ పక్కన కూడా అంటే ఏం బాగుంటుంది అలా, ఏం పర్లేదు సార్ మీరు మారేయండి సార్ అన్న అందరినీ. అసలు ఎవడైనా సరే నెగిటివ్ చెప్తే సార్ అంటే ఇట్స్ నథింగ్ బట్ ఏ కాన్ఫిడెన్స్ అండి. మన కథ మీద మనకు ఉన్నటువంటి నమ్మకం అలాంటిది అండి. ఓకే 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 ఇది డెఫినెట్గా సూపర్ డూపర్ హిట్ అయిపోద్ది అన్నటువంటి ఒక కాన్ఫిడెన్స్ అనమాట. ఓకే కొత్త కథలో, కొత్త కథలు ఎప్పుడు కూడా జనం మాత్రమే ఆదరిస్తారండి రైట్, తప్ప ఇండస్ట్రీ ఆదరించదు. మీకు గుర్తుపెట్టుకోండి ఇది. ఓకే కొత్త కథలు, మీరు పాత కథ చెత్త కథ అయినప్పటికీ కూడా రొటీన్ కథ అయినప్పటికీ కూడా ఆహా ఆ ఇన్సిడెంట్స్ అన్ని ఇందులో ఉన్నాయా, సేమ్ అలాగే ఉంది, అలా ఉంది, అలా ఉంది, సూపర్ హిట్ అయిన సినిమాల్లో ఉంది అని అనుకుంటారా తప్ప. అరే థింక్ న్యూ, థింక్ మోడర్న్, థింక్ అడ్వాన్స్డ్ అన్న ఫీలింగ్ జనానికి రాను ఎవరండి. చాలా మంచి మాట చెప్పారు. ఇప్పుడు వచ్చే వాళ్ళకి కూడా అది ఎవరికి ఉంటుందో వాడు ఎప్పుడు కూడా నిలబడతాడు. ఓకే అది ఆ భగవంతుడి దయవల్లండి నాకుంది. నేను వినమ్రంగా నేను చేతులు నమస్కరించి చెప్తున్నానని భగవంతుడు నాకు ఇచ్చినటువంటి ఒక అదృష్టం అన్నది. ఓకే ఓకే నేను డెఫినెట్గా అలాగే చేస్తాను. అందుకనే ఎప్పుడు కూడా ఒక సినిమానే ఇంకొక సినిమాని ఆలోచించరండి. సో ఈ ఇండస్ట్రీ పరంగా మీకు అందరూ వద్దని అన్నారు, అందరూ ఎవరు చేయను అని చెప్పి చెప్పేశారు. థ్యాంక్ యూ అన్నారు అందరికి. ఎవరికి ఇంకా అసలు అందరికి థ్యాంక్ యూ అన్నారండి. హీరోయిన్ వద్దంది తెలనొద్దన్నారు, కానీ నేను మాత్రం అలీయే కావాలని కూర్చున్నానండి. ఓకే సరే విలన్ వద్దన్నాడు, మెయిన్ విలన్ అండి, తనకెళ్ళ బరిన క్యారెక్టర్ ఆయన చేయాలి రైట్, చేయను అన్నాడండి. చేయనంటే మానేశాడు. ఓకే మానేస్తే అప్పుడు బరణిని పట్టుకున్నామండి, ఇలా మీకు ఉపయోగపడద్ది మీరు చేయండి అలాగని చెప్పేసి. అండ్ డెఫినెట్గా చేస్తారండి, నాకు ఇంకా అంత అంతకన్నా అదృష్టం, నేను చేస్తాను సార్ అన్నాడు ఆయన. తోటరాముడు సూపర్ క్యారెక్టర్. ఆ తర్వాత ఏం చేస్తాం మేము, ఇంద్రజిత్ ఒకటి షూటింగ్ జరుగుతుందని చెప్పి తెలిసిందండి. వెళ్ళి అక్కడ నైట్ షూటింగ్ అప్పుడు ఎక్కడో ఏదో ఒక ఇంటీరియర్ ప్లేస్లో జరుగుతుంది, అక్కడ లోకల్గానే అండి అది, లైట్లు ఏమి లేవండి, అక్కడ చీకటిగా ఉంది. సరే అమ్మాయిని రమ్మంటే వచ్చి పాపం కూర్చుందండి, కూర్చుంటే ఏదైనా ఒక బేబీ లైట్ తెప్పించండి వేయండి అయ్యా, ఆ బేబీ లైట్ అయితే చూపెట్టారండి. ఈ అమ్మాయి ఓకే అని చెప్పారండి. ఓకే ఓకే అలాగేనండి. ఓకే ఇవాళ పెద్ద హిట్ అయి కూర్చుంది సినిమా. అవును అవును.
అంటే మనిషి కాన్ఫిడెన్స్ అండి ఎక్కడికైనా తీసుకెళ్ళిపోద్ది. ఓకే ఓకే. అప్పుడు వీళ్ళందరూ అప్పుడు వీళ్ళందరినీ కాదని అనుకుంటే, తర్వాత పాపం సౌందర్య లాంటి ఒక పెద్ద హీరోయిన్ అండి, మీ నెక్స్ట్ సినిమాలో నేను ఏదైనా ఒక చిన్న వేషాన్ని వేస్తానండి అని అడిగితే, నేను ఆలోచించి చెప్తానమ్మా అని చెప్పానండి. అంతే, నేను ఎప్పుడు కూడా ఎవరి దగ్గర నేను హ్యాపీగా మాట్లాడనండి. ఓకే, ఎప్పుడు ఎప్పుడు పొరపాటును కూడా ఎవరు ఏమి చెప్పినప్పుడు కూడా వింటానండి. ఓకే ఓకే. విని ఇది ఆ పద్ధతి ప్రకారంగానే కుదరకపోతే అమ్మ కుదరటం లేదు అని చెప్తేనే తప్పండి, ఇంకో రకంగా చెప్పండి. నేను అప్పుడు ఏం చేశాను, ఏదో రకంగా మనం ఈ క్యారెక్టర్ పెడితే బాగుంటుంది కదా అలాగని ఆలీ క్యారెక్టర్కే శుభలగ్నంలో సౌందర్య ఒక పాత్ర చేసేటట్టు అందులో చినుకు చినుకు అందులో అనే పాటను పెట్టడం జరిగిందండి. ఆ రోజుల్లో బాబుమోహన్ పక్కన అండి, బాబుమోహన్ పక్కన సరే మీరు 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 చెప్తే నేను వచ్చి చేసేస్తానండి, అది ఏళ్ళో వాళ్ళు నేను ఏం ఆలోచించను, ఆల్రెడీ ఒక మిస్టేక్ చేశాను, ఐ డోంట్ వాంట్ టు రిపీట్ దిస్. గ్రేట్ లేడీ, ఓకే, ఐ అప్రిషియేట్ హియర్. ఓకే ఓకే, సరే అని చెప్పి చేశారండి. బ్లైండ్గా నన్ను నమ్మిరండి, అంతే అంతే అంతే. డైరెక్టర్కి ఉన్న డైరెక్టర్కి ఉండాల్సిన లక్షణం అండి అది, అది ఆ లక్షణంతో నేను డైరెక్టర్ని అయ్యానండి, ఆ లక్షణంతో నేను మ్యూజిక్ డైరెక్టర్ని అయ్యాను, ఆ లక్షణంతో నేను స్టోరీ రైటర్ని అయ్యాను, ఆ లక్షణంతో నేను ఇప్పుడు డైలాగ్ రాస్తున్నానండి. లక్షణం అనేటటువంటిది మనిషికి భగవంతుడు ఇచ్చేటటువంటి ఒక కొన్ని వరాలండి. మన వరాలను మనం మనం కాదనుకోనండి, ఇంకొకటి ఏదైనా చేయబోతే మాత్రం దెబ్బలు వేస్తాడు. అది నాకు హీరోగా జరిగినటువంటి ప్రాబ్లం. ఎందుకు అది, అది మీరు మీ కోరిక అది ఆ టైంలో తీర్చుకున్నారు, బ్రహ్మాండంగా చేశారు మీరు. పైగా మనీతో చేసుకున్నాం అండి అది, అదే పైగా. అప్పుడు అందుకనే మీకు నేను ఎవరికి కూడా బయట వాళ్ళకి సినిమా చేయట్లేదు, ఎందుకంటే బయట వాళ్ళకి సినిమా చేయలేదండి నేను. ఇవి రెండు కూడా మా మా ఓన్ బ్యానర్ అండి, మా ఓన్ బ్యానర్లోనే చేసుకున్నాము. ఓకే ఓకే. ఏది మనీషా ఫిలిమ్స్లోనే చేసామండి. మనీషా ఫిలిమ్స్లో చేయటం మూలంగానే మేము ఎదుటి వాళ్ళకి ఎవరికి కూడా డేట్లు నేనంటూ ఇవ్వలేదండి. లేకపోతే నన్ను చాలామంది డేట్లు అడిగారండి, ఇంక్లూడింగ్ రవికిషోర్ గారు. నువ్వు చేస్తానంటే చెప్పయ్యా వద్దండి, ఏమో నేను చేసే సినిమా ఎలా ఉంటుందో ఏంటో, చాలా కారణాలు ఉండొచ్చు, ప్లస్ అవ్వచ్చు మైనస్ అవ్వచ్చు, వద్దు మీరు భరించొద్దు అని చెప్పేసి నేనే చేసుకున్నా. మళ్ళీ చూడండి, నష్టం కూడా వస్తే నేనే భరించాలి అలాగేనండి. ఓకే, అందుకనే రెండో సినిమాలో కొంచెం అటు ఇటు తేడా వచ్చిందండి. అభిషేక్ అభిషేక్లో అప్పటి వరకు అందరికీ పనిచేసాం, షేర్స్ అన్నానండి. ఓకే. నష్టం వస్తే మాత్రం అచ్చరెడ్డి గారి సలహా తీసుకునండి, ఇద్దరం డిస్కస్ చేసుకుని, లేదు నష్టం వస్తే మాత్రం మనమే పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది, నువ్వే కష్టపడుతున్నావు అప్పుడు, నువ్వు కష్టపడు, నువ్వు తీర్చు, అప్పుడు మేము ఎవరు మట్టి వాళ్ళకి ఇండివిజువల్గా మా పార్ట్నర్స్ అందరికి కూడా మేము డబ్బులు ఇచ్చేయడం జరిగిందండి, పంపించేసాం. ఓకే, తప్ప మేము లాస్ చూపెట్టలేదండి, లాభాలు ఇచ్చాము కానీ తప్ప నష్టాలు ఇవ్వలేదు.